అసంటోళ్ళు అందరు ముఖం మీద కొట్టినట్టు మహిళలు మొగోళ్లతో సమానంగా జరంత గట్టిగా చెప్పాలంటే ఎక్కువనే విజయాలు సాధిస్తున్నారు. అన్నలు చేయలేని పనులు చూతా మా అక్కలు అల్కగా చేసి పాడేస్తున్నారు. ఓ ఉన్నట్టుండి మహిళలను మొగుల మీదకి ఎక్కిస్తున్నవేంది అని అంటున్నారులే. గీ ముచ్చట చూస్తే వాజీవే అంటారు మీరు సుతా. అద్దరిపోయింది కదా టాకీసు. ఏంది గిది టాకీసా? ఏడనో టెంట్ వేస్తే దాన్ని పట్టుకొని టాకీస్ అంటారు ఏందని పరిచయం కాకుండ్రి. బరాబర్ సినిమా టాకీసే, కాకుంటే మొత్తం గాలి బుగ్గలతో కట్టిండ్రు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లా గీ సినిమా టాకీస్ కట్టింది, నడిపించేది మొత్తం ఆడోళ్లే. మరి 8,000 మహిళా సంఘాలు, 86,000 మంది సభ్యులున్న మహిళా సమఖ్య అక్కలు నెలకింత కూడబెట్టి ఇట్లా సినిమా టాకీస్ కట్టిండ్రు. మొత్తం 120 మంది కూర్చొని సినిమా చూడొచ్చు. దేశంలో ఆడోళ్లు నడిపిస్తున్న ఫస్ట్ టాకీస్ ఇదేనట. పొదుపు పైసలు 30 లక్షలుంటే ఏదన్నా దందా చాలు చేద్దాం అనుకుని అందరు కూర్చొని మాట్లాడుకున్నారట. పోరలకు టైం పాస్ కు అట్లా ఓతానికి ఓ టాకీస్ లేకపోయా అని గీ ఉపాయం చేసిరట. టాకీస్ కడతానికి దేశం మీది బాజుకుండే ఓ కంపెనీ ముంగట్టుకొచ్చిండ్రు. వచ్చే లాభాలలో 160 రూపాయలు కంపెనీలకు, 40 రూపాయలు అక్కలకు. ఒక్క నెలలోనే అక్కలకు 6 లక్షల లాభం వచ్చిందంటే చూడురిగా. ఇది ఫైర్ కానీ అన్నిటికీ చాలా మంచి క్వాలిటీ అండ్ లోపల ఇది లద్దాఖ్ లో కానీ ఎక్కడన్నా మీరు కనుకుంటే 8 కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ స్పీడ్ ఉన్నా గానీ అక్కడ మన టెంట్ కి ఎటువంటి డిఫాల్ట్ కాకుండా ఉంది. అగనట మంట అంటుకోదట, పెద్ద గాల్పు దుమానం వచ్చినా ఏం కాదట. ఆగో గేడి దియంగానే చిన్నగా పోయి లైన్ కట్టి టికెట్లు తీసుకొని పోయి సినిమా చూస్తున్నారు. లోపల చల్లగొస్తట్టు కూలర్లు ఫ్యాన్లు పెట్టిండ్రు. బుడ్డ టాకీస్ లో సినిమా చూసిన వాళ్ళది చిన్న మురిపేం కాదు పో. టాకీస్ గురించి తెలుసుకొని తోపు డైరెక్టర్ రాజమౌళి సార్ సుతా వచ్చి చూసి మెచ్చుకొని పోయిండు. ఇప్పుడు ఇంకోటి కడతానికి ఉపాయం చేస్తున్నారట. మీరు నియంగా గ్రేట్ అక్కలు. ఇంకోటేంది, మీరు దాచుకుంటే ఈసొంటి కాదు మల్టీప్లెక్స్ సుతా కడతారు.